దేశంలో ఎవరి పని వాళ్ళకు ఉంటుంది రాత్రి పగలు పనిచేస్తే తప్పించి పిల్లలకి అంత అన్నం పెట్టలేం అలాగే పిల్లల భవిష్యత్తును చూడలేం అంత కష్టపడ్డా కూడా భవిష్యత్తుకు అవసరమైనటువంటి అవకాశాలు ఇవ్వలేం దాంతో మధ్యతరగతి దిగువ మధ్య తరగతి రాత్రి పగలు కష్టపడుతుంటారు ఎవరు పట్టించుకోరు అనేక అంశాలు కానీ ఒక వర్గం ఎవరైతే తిని కూర్చుని లేదంటే కనుక విదేశాల నుండి వచ్చే నిధులు లేదా విదేశాల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ సంస్థలు ఇచ్చే విరాళాలని ఇక్కడున్నటువంటి కొంతమంది మధ్య మార్గపు బ్రోకర్లు వీళ్ళకి ఇస్తంటే ఆ డబ్బులు తీసుకుని మేధావులు అని ముద్రలు ఇక్కడ ఉన్నటువంటి యాంటీ ఇండియన్ మెంటాలిటీతో ఉండేటువంటి వాళ్ళ ద్వారా తెచ్చుకున్నటువంటి ముద్రలు పెట్టుకుని నాటకాలు ఆడేటువంటి వాళ్ళు రోజుకు ఒక వివాదం తీసుకొస్తూనే ఉంటారు ఇప్పుడు దానికి సాక్ష్యం పక్కన బాక్స్లో ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మెల్ల ఉన్నటువంటి నెమలి ఏకల సంబంధించినటువంటి మాల దీని మొన్ననే ఒక జా జాతీయ పక్షి నెమలి మరణించినటువంటి సందర్భంలో దాని అంతిమ సంస్కారం జాతీయ జెండాలో చేశారు జాతీయ పక్షి కాబట్టి జెండాని లో తీసుకువెళ్ళి ఆ తర్వాత చేసిన తర్వాత జెండాని తీస్తారు సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ దాన్ని ఇది చూపెడతా ఇదిగో చూసారా అక్కడేమో అంత మర్యాద అయితే ఇక్కడేమో ఇంత అన్యాయం అని దీని మీదనే ఎక్స్పర్ట్ పాతసార్ గారికి సంబంధించినటువంటి ఒక వివరణ చూద్దాం ఎందుకంటే ఎక్స్పర్ట్ల మాట అయితేనే ఇక్కడ బాగుంటుంది కాబట్టి రాజస్థాన్లో నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నెమళ్ళు తమ ఏకల్ని వాటి అంతటా అవే వదిలేస్తాయి వర్షాకాలం నెమళ్ళకి మ్యాటింగ్ సీజన్ అలాగే వేటగాళ్లు మాంసం కోసం చంపేస్తారు వాళ్ళకి నెమలి జాతీయ అని వాటిని చంపకూడదని కూడా తెలియదు అటవీ శాఖ గిరిజనుల దగ్గర నుండి సేకరించినవి వేలం వేసి అమ్ముతుంది వాటికి ప్రభుత్వం నుండి రసీదిస్తారు వాటిని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అయినా ప్రధాని లాంటి వ్యక్తికి నెమలేఖల దండ ఇవ్వాలని అనుకున్నప్పుడు అన్ని చట్టబద్ధంగానే చేస్తారు నెమలేఖల దండ వేయడం అనేది కార్యక్రమంలో భాగంగా ఉంటుందని ముందే సమాచారం ఇస్తారు దాని మీద ప్రధాన కార్యాలయ సిబ్బంది చట్టపరంగా ఉన్న అన్ని అనుమతులు ఉన్నాయా వాటిని ఎక్కడి నుంచి సేకరించారనే విషయాన్ని ధృవీకరించుకొని అప్పుడు అనుమతిస్తారు పక్ష విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని అన్నీ పరిశీలించిన తర్వాతే ముందుగా అనుమతిస్తారు కానీ దాన్ని కాస్త రచ్చరచ్చ చేసేటువంటి వాళ్ళు వాళ్లే ఆలోచించుకోవాలన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట